वेलकम टू राजनीति मन मन वीडियो सीम द्रोहलेवर चर्चा इपड़ असल राष्ट्र द्रोहलेवरो परशी राष्ट्र द्रोहल ने विई राजधानी लेकिन अनादला मार आंध्र प्रदेश आदा प्रयत्चर गलीवर इध प्रजुवास अवसर उ परश्रम विषयानी वदा यह मूड नरत परश्रमी राकोगा उन्वकोड़ाई పోయిన వారం అనంతపురం జిల్లాలో 6000 మందికి పైగా ఉపాధి కల్పించే ఒక పరిశ్రమ అక్కడి నుంచి తెలంగాణకు ఎగిరిపోయింది ఎగిరిపోయింది అనటం కంటే కూడా పారిపోయింది అనటం కరెక్ట్ ఏమో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ పేజ్ ఆంధ్రప్రదేశ్ లో ప్లాంట్ పెట్టడానికి ముందుకొచ్చింది 146 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పేజ్ కు 150 దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి ఈ సంస్థ జాకీ బ్రాండ్ నేమ్ తో దుస్తులు తయారు చేస్తుంది తెలుగుదేశం హయాంలో అన్ని అనుమతులు తెచ్చుకొని రాప్తాడ్లో పనులు మొదలుపెట్టే సమయానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొత్తగా గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఎమ్మెల్యే ఒక ఆయన రామాయణంలో మారీచుడిలా వచ్చాడు తన ఎన్నికల ఖర్చులో సగం ఇస్తే ఈ ఫ్యాక్టరీ కట్టనిస్తా లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే అని బెదిరించాడు తాను చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలన్నాడు ఈయన ధాటికి తట్టుకోలేని యాజమాన్యం ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళింది అయినా వాళ్ళు పట్టించుకోలేదు దీంతో మీ భూములకు మీకు ఒక నమస్కారం మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటూ వాళ్ళు తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మాట్లాడుకొని తెలంగాణకు వెళ్లిపోయారు ప్లాంట్ పోయిందేమయ్యా అని అడిగితే అది ఒక పనికిమాలిన కంపెనీ అంటాడు 150 ఏళ్ల చరిత్ర కలిగి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ పనికిమాలిందా డబ్బుల కోసం పీడించిన ఫ్యాక్షనిజం వారసుడు పనికిమాలినడా ఇదే కంపెనీ ఇప్పుడు 290 కోట్లతో తెలంగాణలో రెండు ప్లాంట్లు పెడుతోంది విశాఖపట్నంలో 2200 కోట్లతో కన్వెన్షన్ సెంటర్లు మాల్స్ నిర్మించడానికి లూలు కంపెనీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముందుకొచ్చింది దీనివల్ల 7000 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది అయితే ప్రభుత్వం మారగానే వారు వెనకడుగు వేశారు అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేమని ఆ సంస్థ ఇండియా ఇన్ఛార్జ్ ప్రకటించారు అయితే ఇదే సమయంలో కేరళ తమిళనాడు తెలంగాణ యూపీ రాష్ట్రాల్లో తమ పెట్టుబడులు యదావిధిగా కొనసాగుతాయని కూడా ప్రకటించడం కోసమేరపు తిరుపతి ఎలక్ట్రానిక్స్ సెజ్లో 15000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిన రిలయన్స్ అంబానీ ప్రభుత్వం మారడంతోనే వెనకడుగు వేశారు తన ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకొని భూములు వెనక్కి ఇచ్చేశారు అశోక్ లైలాండ్ కంపెనీ 5000 మందికి ఉపాధి కల్పించి సంవత్సరానికి 5000 బస్సులు తయారు చేస్తామని ముందుకొచ్చింది కానీ వీరి కమిషన్ల ధాటికి భయపడి ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభించలేదు ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది దీనివల్ల 2500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కానీ ఈ కంపెనీ ముందుకొచ్చినప్పుడే అప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ గొడవగొడవ చేసింది ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపించింది ప్రభుత్వం మారడంతోనే ఆ కంపెనీ కూడా వెనక్కి వెళ్లిపోయింది అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో 15000 మందికి ఉపాధి కల్పిస్తోంది ఈ కంపెనీపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు మా రాష్ట్రం వదిలిపెట్టుకోండి అంటూ ప్రెస్ మీట్ల ద్వారా హెచ్చరించారు ఫ్యాక్టరీని మూయించడానికి శాయశక్తుల ప్రయత్నించారు ఫ్యాక్టరీ మూసేస్తే 15000 మంది జీవితాలు రోడ్డు మీద పడతాయని తెలిసి కూడా ఈ పని చేశారంటే వీళ్ళని ఏమనాలో మీరు ఆలోచించుకోండి ఇప్పుడు తాజాగా ఆ కంపెనీ విస్తరణ పనులు తమిళనాడులో చేపట్టింది దుబాయ్కి చెందిన బిఆర్ శెట్టి 12000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో ముందుకొచ్చారు ప్రభుత్వం మారగానే ఆయన వెళ్ళిపోయారు ఏపీకే తలమానికమైన పరిశ్రమ కియా పొరుగు రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ అనంతపురం జిల్లాలో ఈ ప్లాంట్ పెట్టే విధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారు కానీ వీరు కియా పైనే దుష్ప్రచారం చేశారు ఆ కంపెనీ మంచిది కాదన్నారు ఆ కంపెనీ నష్టాల్లో ఉందన్నారు ఆ కంపెనీ ప్రారంభోత్సవం రోజున అధికార పార్టీ ఎంపీ ఒకరు ఆ కంపెనీ సీఈఓతో చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించడాన్ని దేశమంతా చూసింది కనీసం అతన్ని అధినాయకత్వం మందలించలేదు సరికదా మేము చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి మేము చెప్పిన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వాలని చెప్పి జిల్లా నాయకులంతా ఒత్తిడి చేశారు దీంతో ఆ కంపెనీ యాన్సిలరీ యూనిట్లన్నీ కర్ణాటకకు తరలి వెళ్ళిపోయాయి వాటితో పాటు వేలాది ఉద్యోగాలు కూడా కోస్తాంధ్రలో అన్ని విధాలుగా వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఆసియాలోకెల్లా అతిపెద్ద పేపర్ మిల్ ఏర్పాటు చేయడానికి ఇండోనేషియాకు చెందిన సినార్మస్ సంస్థ ముందుకొచ్చింది 25000 కోట్ల పెట్టుబడితో 16000 మందికి ఉపాధి కల్పించే ఈ సంస్థ అయ్యవారు అధికారంలోకి రావడంతోనే మూటమల్లె సర్దుకుంది ఈ కంపెనీ ఏర్పాటై ఉంటే 16000 మందికి ఉపాధి లభించడంతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున సుబాబుల్ జామాయిల్ సాగు చేస్తున్న రైతులందరికీ కూడా మేలు కలిగేది మనం ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్తే అక్కడ సెంటర్లో టీవీగా ఉన్న హెచ్ఎస్బీసీ కార్యాలయాన్ని చూడటంతోనే మనకు కూడా ఒక ఐటీ సెంటర్ ఉందన్న గర్వం కలిగేది ఇప్పుడు హెచ్ఎస్బీసీ లేదు ఐబీఎం లేదు విజయవాడ మేధా టవర్స్లోని ఐటీ కంపెనీలు లేవు హెచ్సిఎల్ విస్తరణ కూడా ఆగిపోయింది విశాఖలో 70000 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించిన అదానీ డేటా సెంటర్ తన పెట్టుబడిని ఏడో వంతు కుదించింది 70000 కోట్ల పెట్టుబడి పెట్టుంటే లక్ష మందికి ఉపాధి దొరికేది కానీ ప్రభుత్వం మారిన తర్వాత తన పెట్టుబడిని అదానీ డేటా సెంటర్ తగ్గించుకుంది
తనకు సంబంధించిన వారి సిమెంట్ కంపెనీకి పోటిగా ఉందని కడప జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఉన్న జోవారి సిమెంట్ కర్మాగారాన్ని మూసేయాలని నోటీసులు ఇచ్చారు. కారణం ఏంటా అంటే కాలుష్యం అదజల్తుందట. మరి వీరి కంపెనీ నుంచి కాలుష్యం కాకుండా సువాసనలు వస్తాయేమో. మరి గత ప్రభుత్వ హయాంలో అమెరికాకు చెందిన ట్రైటన్ సోలార్ కంపెనీ బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల 5000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దీన్ని విశాఖలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ పెట్టాలని అప్పటి సీఎం కోరారు. కానీ ప్రభుత్వం మారాక ఈ కంపెనీ కూడా తెలంగాణకు వెళ్ళిపోయింది. ఇవన్నీ చూస్తుంటే రాయలసీమకి ఉత్తరాంధ్రకి న్యాయం చేస్తాను, న్యాయం జరగాలి అంటారు. కానీ న్యాయం జరగాలంటే కంపెనీలు తరిమేయటమేనా? రాజధానికి మంగళం పాడారు. సింగపూర్ ప్రభుత్వంతో కలిసి అమరావతిలో ఏర్పాటు చేయాలనుకున్న స్టార్టప్ ఏరియాకు స్వస్తి చెప్పారు. ఇది సాకారమై ఉంటే లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చేవి. ఇవన్నీ కేవలం కొన్ని మాత్రమే. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆగిపోయిన పారిపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహార శైలిపై జపాన్ ప్రభుత్వం కేంద్రానికి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. గత పాలకుల హయాంలో రాష్ట్రానికి కియా, ఇసుజి, హీరో మోటార్, ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు చాలా వచ్చాయి. కానీ ఈ 3.5 ఏళ్లలో కొత్తవి రాకపోగా ఉన్నవి పోతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వడానికి రాష్ట్రాలు పోటీ పడుతూ ఉంటే, మాకు కమిషన్లు కావాలి, మాకు వాటాలు కావాలని ఒత్తిడి చేస్తే ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కల ప్రకారమే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు, 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఎగిరిపోయాయి. ఈ వీడియో చూస్తున్న వారంతా ఒకసారి ఆలోచించండి. పసికోన లాంటి రాష్ట్రాన్ని అన్ని విధాలా ఉసురు తీసిన వారు ఉద్ధారకులు అవుతారా, ద్రోహులు అవుతారా? మీరే తెలుసుకోండి.